संवसाल जाति प्रपंचमंत हैदराबाद अभिवृद्धि जरिगाए प्रति संवत्सरं प्रति कुटुंबानिकि ना वल्ल लाभं वच्चिंदो विज्ञप्ति चेस्तुन्ना जगन सैको मुख्यमंत्री वच्चिन तर्वात ఏమమ్మా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా? వంట చేసే పరిస్థితిలో ఉన్నారా మీరు? వంట గ్యాస్ పెరిగిందా లేదా? 550 నుంచి ఎంత ఇప్పుడు? 1200 అవనా కాదా? నేను ఆ రోజు వంట గ్యాస్ ఇచ్చాను తల్లి మీ అందరికీ దీపం కింద. మా తల్లి వంట చేస్తా ఉంటే చిన్నప్పుడు నేను చూసేవాడిని కళ్ళల్లో నీళ్లు వచ్చేటివి. ఆ వంటగది నుంచి బయట వస్తే ఆ పొగంతా పోయి అప్పుడు చూసి నాకు అనిపించింది నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడకూడదనే ఉద్దేశంతోనే వంట గ్యాస్ తీసుకొచ్చా దీపం పెట్టా ఉచితంగా ఇచ్చా ఈ దుర్మార్గుడు దీపాన్ని ఆరిపేశాడు ఆ రోజు నేను ఒకటి ఆలోచించాను మీకోసరం మరుగుదొడ్లు లేని రోజులు రోడ్ మీద అవమానంగా మీరు మరుగుదొడ్డి పోతా ఉంటే నా ఆడబిడ్డ ఆత్మ గౌరవం కాపాడాలని ఇంటింటికి మరుగుదొడ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకని ఈరోజు నేను మిమ్మల్ని అందరిని కోరేది ధరలు పెరిగాయి 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారా లేదా నేనేం చెప్పానో జ్ఞాపకం ఉందా మీ అందరికీ కరెంట్ ఛార్జీలు పెంచడం చెప్పారు జ్ఞాపకం ఉందా మీకు కరెంటులో ఎండతో సోలార్ ఎనర్జీ వస్తుంది ఒక యూనిట్ 2 రూపాయల 50 పైసలకు 2 రూపాయలకే వస్తుంది ఇంకా ఎక్కువైతే 1.50 రూపాయలకు వస్తుంది థర్మల్ అయితే 5 రూపాయలు 4.5 రూపాయలు పడుతుంది రాబోయే రోజుల్లో సమర్థవంతంగా నిర్వహించి కరెంట్ ఛార్జీలు పెంచనని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏమైంది కరెంట్ ఛార్జీ పెరిగాయా లేదా ఎన్నిసార్లు పెంచారు 8 సార్లు పెంచారా లేదా మోటార్లకి మీటర్లు పెడుతున్నాడా లేదా నేను పెట్టనని చెప్పానా లేదా ఆ రోజే మీకు ఒక మాట చెప్పా ఒక్కసారి అడుగుతున్నాడు మోసపోవద్దండి ఒక్కసారిని కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతారు మీరు అదే అయింది ఈరోజు ఇంకో పక్క ఆర్టీసీ రేట్లు పెంచారా లేదా వృత్తి పన్ను పెంచిందా పెంచారా లేదా తమ్ముళ్ళు అన్నిటికంటే నా బాధ మీ అందరికి ఎంత ఓపిక అంటే మీకు అందరికీ ఏడంతా మద్యం బాబులు చాలా మంది ఉన్నారు తప్పులేదు రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే కష్టాన్ని మరిచిపోదామని ఒక పెగ్గేసుకుంటారు అది ఒక అలవాటుగా మారిపోయింది అది ఒక వ్యసనంగా తయారైంది దానిపైన ఈరోజు జగన్మోహన్ రెడ్డి కనుక్కున్నాడు మిమ్మల్ని మోసం చేయాలా ఆడబిడ్డలు కూడా మోసం చేయాలి కాబట్టి కొత్త నాటకానికి తెరదీశాడు మా ఆడబిడ్డల దగ్గరికి వచ్చి మద్యపాన నిషేధం అన్నాడు అబ్బా ఎంత బాగా చెప్పాడని మా ఆడబిడ్డలు ఐసైపోయారు మళ్ళీ వచ్చాడు నేను మద్యపాన నిషేధం పెడతాను కానీ ప్రస్తుతానికి మాత్రం రేట్లు పెంచుకుంటా పోతాను తాగేవాళ్ళు తగ్గతా వస్తారు అని చెప్పి ఏం పెట్టాడు తల్లి అన్ని సొంత బ్రాండ్లు పెట్టాడు అది తాగితే మీ మంగళ సూత్రాలు గోవిందా గోవింద ఆరోగ్యం పోతా ఉంది అవయాలు అవయాలన్నీ పోతున్నాయి రోజు రోజుకు క్షీణించిపోయి ఏ పని చేయలేని పరిస్థితి వచ్చిందంటే డబ్బులకు కక్కుర్తి పడి ఈ ముఖ్యమంత్రి
పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకున్న దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక మాట, ఏం తమ్ముళ్ళు, మీరెక్కడన్నా తోపుడు బండి దగ్గరికి పోయి అక్కడే ఉన్న బజ్జీ తిని డబ్బులు పే చేయాలంటే గూగుల్ పే చేయించినవునా కాదా? పే చేయించినవునా కాదా? గూగుల్ పే కానీ పేటిఎం కానీ ఇంకో పక్కన మీ ఫోన్ పే కానీ ఏదో ఒకటి పే చేయొచ్చు. ఏం తమ్ముళ్ళు, ఇక్కడ బ్రాందీ షాపులో బిల్లు వస్తా ఉందా మీకు? ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా మీ దగ్గర నుంచి? మీకు కోపం లేదు, అది కూడా నేనే పోరాడాలా? ఇప్పుడేమన్నాడు, మీరు తాగతానే ఉండాలంట. 25 ఏళ్ళు తాకట్టు పెట్టి మీరు తాగడాన్ని 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడమ్మా మీ మీద. మీ భర్తలు మాత్రం తాగతానే ఉండాలా? తాకపోతే బలవంతంగా తాగించి ఆ డబ్బులు వసూలు చేసి ఈ బ్యాండీ షాపులకు తెచ్చిన అప్పులు కడతాడంట ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది మోసమునా కాదా? అంటే అతనికి ఒక నమ్మకం ఉంది, చెప్పిన తప్పునే చెప్పకుండా 100 సార్లు 1000 సార్లు చెప్తే మీరందరూ నమ్మేస్తారని. ఒకప్పుడు నమ్మారు, అందుకే ఇప్పుడు కూడా అవే చెప్తున్నాడు. అందుకే వివేకానంద రెడ్డి మద్రెట్ ఆడాడు, కోడి కత్తి డ్రామా ఎట్ ఆడాడు, మద్యపాన నిషేధం కూడా అదే ఆడాడు. అందుకే ఒకే ఒక విషయం చెప్తున్నా, మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ధరలన్నీ పెరిగిపోయి 10 రూపాయలు మీకు ఇస్తున్నాడు, 100 రూపాయలు దోచేస్తున్నాడు దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. మాట్లాడితే 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కానన్నాడు. నేను అడుగుతున్నా, నీ బటన్ బొక్కుడు 2 లక్షల కోట్లు? 5 లక్షల మందికి నువ్వు ఇచ్చిన డబ్బులు 4 సంవత్సరాలు 2 లక్షలు అయితే నువ్వు సొంతంగా దోచుకున్న డబ్బులు 2 లక్షల కోట్లుంది. ఎవడబ్బ సొమ్ము ఈ డబ్బులను అడుగుతున్నా? దేనికైనా ఆశకు కూడా మితం ఉంటుంది. ఒక పక్క ఆశ అనేది ఒక చాలా ప్రమాదకరమైంది ఈ ముఖ్యమంత్రికి. దురాశ, ఆ దురాశే దుఃఖానికి చేటు. అదే జరుగుతుంది రేపని మీ అందరికి తెలియజేస్తున్నా. ఇసుక, ఏం తమ్ముళ్ళు, ఇసుక దొరుకుతా ఉందా? మీ ఊర్లో ఇసుక మీకు దొరుకుతా ఉందా? బంగారు కంటే ప్రియమైపోయింది. ఏం మాట్లాడారు ఆ రోజు, ఇసుక ఫ్రీగా ఇస్తా అన్నాడా లేదా? ఎక్కడికి పోతా ఉందా డబ్బులు? ఎక్కడికి పోతా ఉందా దోపిడి? జగన్మోహన్ రెడ్డి తాడే పిల్ల ప్యాలెస్ కవనా కాదా? తమ్ముళ్ళు, మీరంతా కూడా భస్మాసురుడికి ఒక వరం ఇచ్చారు. ఎట్లా శివుడు భస్మాసురుడికి ఇచ్చారో మీరు ఇక్కడ సైకోకు ఒక వరం ఇచ్చారు, ఓట్లేసి అధికారం ఇచ్చేసారు మీరందరూ కలిసి. ఆ అధికారంతో మనందరి మీద పడ్డాడు. మా పోలీసులు అయితే మంచోళ్ళు, ఆ సైకో చేతిలో మా పోలీసులు బలైపోతున్నారు ఎక్కడికక్కడ. పోలీసులకి ఎట్లా బెదిరిస్తున్నా అంటే, నువ్వు నేను చెప్పిన పని చేయకపోతే నిన్ను రిజర్వ్ లో పెడితే నీకు జీతం కూడా రాదు. అందుకని పోలీసులు భయపడిపోయి మన మీద కేసులు పెడుతున్నారు. నేను పోలీసులకు చెప్తున్నా, తమ్ముళ్ళు, మీ సమస్యల పైన కూడా నేనే పోరాడాలి. మీకు డిఏ రావాలన్నా నేనే, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీనే. కాబట్టి అతను చెప్పాడు కాబట్టి ఈరోజు మార్కాపూర్లో జన సంతోషాన్ని, ఒక జన సముద్రాన్ని మీరు చూశారు. వచ్చేది తెలుగుదేశం పార్టీనే. రోజులు అయిపోయినాయి, అలాంటి సమయంలో అడిగేది తప్పు చేయొద్దండి. మీరు కూడా చట్టం ప్రకారం పనిచేయండి. నేను కూడా సమర్థిస్తా, చట్టాన్ని మీ చేతుల్లో తీసుకుని మా తమ్ముళ్ళు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పెడితే
అది మీకు మంచిది కాదని మరొక్కసారి పోలీసులు కూడా కోరుతున్నా. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి చూస్తే ఈరోజు నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఏం తమ్ముళ్ళు, మళ్ళా ఉద్యోగం రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే, మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఒకటే కోరుతున్న యువత, రోడ్ ఎక్కండి. ఈరోజు మార్కాపూర్లో ఏం చేశారో అదే చేయండి. సంవత్సరం పోరాడండి. మళ్ళీ నిరుద్యోగ భృతి ఇప్పిస్తా, ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పిస్తా. మళ్ళా ఇండస్ట్రీస్ వస్తాయి. ఇప్పుడు ఉద్యోగం ఇమ్మంటే గంజా ఇస్తారంటాడు ఈ ముఖ్యమంత్రి. ఎందుకంటే మద్యం రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి, గంజాయి రేట్ అయితే కొంత తక్కువ ఉంటుంది కాబట్టి, మీరంతా గంజాయి కొట్టేసి బంగా కొట్టేసి శుభ్రంగా హ్యాపీగా స్వర్గానికి వెళ్ళిపోవచ్చు. ఏం తమ్ముడు, ప్రతి ఒక్క ఊర్లో గంజాయి ఉందా లేదా? మార్కాపూర్లో ఉందా లేదా? బాధ అనిపించలేదా మీకు? సిగ్గు లేని సైకో ఒక్క రోజున సమీక్ష చేశాడా? నా జాతి నిర్వీర్యమైపోతా ఉంది, పిల్లలు దెబ్బతింటారేమో అని ఒక్కరోజు సమీక్ష చేయలేదంటే ఏం చెప్పాలి? ఈరోజు మీరు చూడండి, ఆడబిడ్డలు హెచ్చరిస్తున్నా, మీకు భద్రత ఉండదు. తాగిన వాళ్లకు తల్లి పెళ్ళానికి డిఫరెన్స్ వ్యత్యాసమే తెలియదు. అలాంటిది బంగాకు తాగిన వాడికి గంజాయి సేవించిన వాడు మనిషి కాదు. ఉండలేడు, మన కంట్రోల్లో ఉండలేడు. ఇంకా రష్యన్ ఉంటుందా? గంజాయి కల్చర్ వచ్చింది, గన్ కల్చర్ వచ్చింది, రౌడీజం పెరిగింది, ఆడబిడ్డల భద్రతకి ప్రమాదం ఏర్పడింది. అందుకే ఈ సైకో పోవాలి, సైకిల్ రావాలి, అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. అందుకే ఈ మధ్య కొత్త నాటకం ఆడాడు. మీ ఇల్లు స్టిక్కర్ ఎవరిది? స్టిక్కర్ ఎవరిది? నీ ఇంటి పైన పెత్తనం ఏంటని అడుగుతున్నా మిమ్మల్ని. ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందులో జగనే మీ భవిష్యత్ అంట. శభాష్ చాలా గొప్పవాడయ్యా యాక్టర్. కమల్ హాసన్ కూడా ఏం పనికిరాడయ్యా. కాదు, ఇతను రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ. ఒక వ్యక్తికి క్యాన్సర్ వస్తే ఏ విధంగా బాధపడతామో రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన జగనే మీ నమ్మకం అంట. నమ్మకమే కదా మీకు, నమ్మకమేనా మీకు? బాబాయని తంపి వేరే వాళ్ళ పైన పెట్టేవాడి పైన మీకు నమ్మకం అని అడుగుతున్నా. కోడి కత్తి డ్రామా ఆడేవాళ్ళు మీకు నమ్మకం అని అడుగుతున్నా. మద్యపాన నిషేధాన్ని మోసం చేసిన వ్యక్తి మీకు నమ్మకమా తల్లి? నమ్మకం లేదంటే చేతులు తిప్పండి. ఇంటికి పంపిద్దామా? సిద్ధంగా ఉన్నారో? అలాంటి వ్యక్తిని ఇంటికి కూడా కాదు, ఎక్కడికి పంపించాలా మీరే ఆలోచించాలా. అదే జరగాల, అదే జరగాలి ఇలాంటి వాళ్ళందరికీ. అందుకనే ఇంకొక పక్క మీరు చూస్తే ఢిల్లీకి వెళ్తాడు. ఎప్పుడైనా మీకోసం వెళ్ళాడా? ప్రత్యేక హోదా అడిగాడా? రైల్వే జోన్ అడిగాడా? బెరుగుబండ ప్రాంతాలకు డబ్బులు అడిగాడా? రాజధానికి డబ్బులు అడిగాడా? పోలవరం సమస్య మాట్లాడాడా? దేనికి పోతున్నాడు? దేనికి పోతున్నాడు? దేనికి పోతున్నాడు? సొంత కేసులు. వాళ్ళ తమ్ముడిని కాపాడుకోవాలి జైలుకి పోనీయకుండా, దానికోసం ఢిల్లీకి పోతున్నాడు. ఆయన కేసులు ఉన్నాయి, ఆ కేసుల నుంచి బయటపడాలి. ఆ రోజు అన్నాడు ఒక మాట,
కేంద్రం మెడల వంశ 25 పార్లమెంట్లు గెలిపించడని చెప్పిన పెద్ద మనిషి 22 పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే కేంద్రం మెడల ఉంచాడా దేవ తమ్ముళ్ళు మెడ దించాడా లేదా మెడ దించాడా లేదా ఇంకొక పక్కన మీరు చూస్తే 3 ఎంపీలను అమ్ముకున్నాడా ఆయన పెద్ద గొప్ప నాయకుడు దేనికోసం పైరు విజయడం కోసం ఒక ఆయన మహారాష్ట్రకి ఇచ్చాడు 2 సీట్లు తెలంగాణకి ఇచ్చాడు దేనికోసం అంటే కోర్టులో ఢిల్లీలో పైరువలు చేయడం కోసం కేసుల కోసం ఎంపీలు అమ్ముకున్న పెద్ద మనిషి ఈ జగన్ మోహన్ రెడ్డి ఇంకా నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా రాష్ట్ర ప్రయోజనాలు లేవు ఇలాంటివన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఒకటే చెప్పాను ఏదైతే వెలుగొండ ప్రాజెక్ట్ ని పూర్తి చేపిచ్చే బాధ్యత నాది అని మళ్ళీ ఒకసారి ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తా రెండోది మార్కాపురం మీ అందరి కోరిక మీ అందరి డిమాండ్ మొన్నే వచ్చాడు సైకో ఏం తమ్ముళ్ళు కనపడ్డాడా మీకు దొంగ చాటున వచ్చి తెర చాటున తిరిగి పోలీసుల ప్రహరిలో మళ్ళా వెళ్ళిపోయాడు మా వాళ్ళు పాపం చేసి మార్కాపూర్ జిల్లా చేయాలని అడిగితే మీకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి పెద్ద మనిషి ఇప్పుడు చెప్తున్నా మీ మనోభావాన్ని గౌరవించే పార్టీ మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇచ్చే పార్టీ జిల్లా కావాలంటే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి అందుకే నా జన్మదిన రోజున అనౌన్స్ చేస్తున్నా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఇస్తా ఈ వెనుకబండ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అభివృద్ధి చెందిన జిల్లాగా తయారు చేస్తా ఎంత దుర్మార్గుడు అంటే నేను అమరావతి నుంచి అనంతపూర్కు బెంగళూరు పోవడానికి ఒక ఎక్స్ప్రెస్ వే తీసుకొచ్చాను తమ్ముళ్ళు అది కానీ వచ్చుంటే ఈరోజు ఈ ప్రాంతం బెంగళూరు పోవాలన్నా అమరావతికి పోవాలన్నా చెన్నైకి పోవాలన్నా చాలా సులభంగా ఉండేది దాన్ని ఏం చేశాడంటే స్వార్థంతో అమరావతి నుంచి పులివెందలు తీసుకుపోయి పులివెందల నుంచి బెంగళూరు తీసుకెళ్ళాడు ఏంటి అంత నీ కకృతి ఇంకొక రోడ్డు వేసుకో బెంగళూరు నుంచి నేను పెట్టిన రోడ్లు అమరావతి అనంతపూర్ ఎక్స్ప్రెస్ వేలో ఒక రోడ్డు నేరుగా పులివెందలకు పోతుంది అది నేను చూపించిన చొరవ ఇది ఇతను మీకు చేసిన ద్రోహం అని మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తున్నా అలాంటి వ్యక్తికి మీరు ఓటు వేయాలా ఇక్కడ అలాంటి పార్టీలు ఇక్కడ నాయకత్వం ఉండాలని అడుగుతున్నా వాళ్ళకు కూడా మీరు అడగాల వాళ్ళని ఏమయ్యా మీకన్నా సిగ్గు లేదు మాకైనా సిగ్గుంది ఆ పార్టీలో ఎందుకున్నారయ్యా మీరని మీరు ఎగతాళి చేసే పరిస్థితి రావాలి అప్పుడే ఇవన్నీ మారుతాయి ఈ 3 నిర్ణయాలు ఈ ప్రాంత భవిష్యత్తును తీర్చిదిద్దే నిర్ణయాలు ఆ రోడ్డు వస్తే ఇండస్ట్రీ వస్తుంది నీళ్ళు వస్తే ఇండస్ట్రీ వస్తుంది మార్కాపూర్లో జిల్లా కేంద్రం వస్తే అనుకూలంగా మీకు తయారవుతుంది ఈ 3 వస్తే మీ భూములకు రెక్కలు వస్తాయి భూములకు విలువ పెరుగుతుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ ఆదాయం పెరుగుతుంది అదే నా ధ్యేయం మార్కాపూర్ని అన్ని విధాల అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా అదే మరి ఇంకొక పక్క వెలుగొండ నుంచి పొదిలికి కొన్ని మండలాలు నీళ్లకు వెట్టల హామీ ఇస్తున్నా తమ్ముళ్ళు మీరందరూ కూడా నేను ఒకప్పుడు చెప్తే నన్ను నమ్మరా
ప్రతి వారం సోమవారాన్ని పోలవరంగా చేసుకుని 72% పూర్తి చేశానంటే నా కోరిక నదుల అనుసంధానం చేసి అక్కడి నుంచి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు కూడా అసాధ్యం కాదు, సాధ్యమే. మళ్ళా చేస్తా, పొదిలికి కూడా నీళ్ళు ఇచ్చే బాధ్యత, ఇరిగేషన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను.